హలో ఆల్ ఫిల్మ్ క్రిష్ అన్ ఇన్ ఖండితం మూవీ రివ్యూ ఈ మూవీ మలయాళం మూవీ ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయిపోయింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది యాక్చువల్లీ మూవీ ఇందాకే చూడడం జరిగింది మూవీ ఎట్లుందో డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అండ్ మూవీ రివ్యూ కెల్పోదాం టోవినో థామస్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ కి ఒక మిస్సింగ్ కేసు వస్తుంది ఆ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తే ఆ అమ్మాయి మర్డర్ అయిపోయినట్టు తెలుస్తుంది దాని తర్వాత ఆ అమ్మాయిని మర్డర్ చేసింది ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ నడుస్తూ ఉంటది ఇదే కంప్లీట్ సినిమా అండ్ మనం కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉంటే మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాము మనం ఎంత ప్రెడిక్ట్ చేసినా లాస్ట్ ట్విస్ట్ మాత్రం అద్దరిపోతుంది అని చెప్పొచ్చు మూవీ అక్కడే బాగా సక్సెస్ అయిపోతుంది అని చెప్పొచ్చు ఇందులో లవ్ స్టోరీ హీరోయిన్ గా ఎవరు ఉండరు ఇది ఒక కంప్లీట్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్ లో జరుగుతా ఉంటది మూవీ కొంచెం స్లో ఫేజింగ్ ఉంటది అండ్ నైన్టీన్ ఎయిటీస్ లో జరుగుతా ఉంటది మూవీ అండ్ థామస్ పర్సనల్ లైఫ్ ని అసలు ఏ మాత్రం టచ్ చేయలేదు అందుకే మూవీలో ఎక్కడ కూడా బోర్ కొట్టదు కూడా కేస్ లోనే ఉంటది మూవీ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ లోనే నడుస్తూ ఉంటది మూవీ అండ్ మూవీ ఇంట్రోవెల్ వరకు ఒక స్టోరీ కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంటర్వెల్ నుంచి ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది అది కొంచెం కొత్తగా అనిపించింది అండ్ ఇంట్రోవెల్ వరకు ఒక ట్విస్ట్ ఇచ్చి క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఇస్తాడు రెండు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి అండ్ మూవీ థ్రిల్లింగ్ ఉంటది కానీ కొంచెం స్లో ఉంటది కానీ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది మూవీ కంప్లీట్ గా ప్రొడక్షన్ వాల్యూస్ గానీ స్టోరీ గానీ ట్విస్ట్ గానీ చాలా జాగ్రత్తగా ప్రెజెంట్ చేసినారు ఖచ్చితంగా సినిమా ఎంగేజ్ చేస్తుంది బోర్ అయితే కొట్టించదు కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా కూర్చోబెడుతుంది మూవీ ఇది నెట్ఫ్లిక్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో అవైలబుల్ ఉంది ఖచ్చితంగా చూసేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి రివ్యూస్ అన్ని కూడా మీకోసం నేను తీసుకొని వస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మూవీ చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకు ఒకసారి comment button signing off filmicresh